కోవిడ్ నివారణలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమలులో ఉన్న కారణంగా బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వడం కుదరదు అని గుంటూరు జిల్లా తుళ్ళూరు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్పీ విశాల్ గుడిని హెచ్చరించారు. అత్యంత పవిత్రమైన న్యాయస్థానం ఉన్న ప్రదేశంలో ఎటువంటి నిరసనలు ర్యాలీలు చేయరాదని అన్నారు. అదేవిధంగా తుళ్ళూరు మరియు పరిసర ప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్న కారణంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ర్యాలీకు అనుమతి ఇవ్వడం కుదరదు అని పేర్కొన్నారు. శాంతియుత ఆందోళనకు మేం అనుమతి ఇచ్చామని వారి వారి గ్రామాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 100 నుండి 150 మంది ప్రజలకు మించకుండా ఆందోళనను చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తుళ్ళూరు మరియు పరిసర ప్రాంతాలకు ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించగలరు అని అన్నారు. తెలుసు, కరోనా వ్యాధి ఏంది ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ ఇంకా ఫినిష్ కాలేదు, ఇంకా మూడాలో కూడా వస్తుందని మన క్లియర్ గా తెలుసు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్లియర్ గా డిఏజీ గారు చెప్పారు, అది కూడా అమల్లో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని we have not given any permission for the rally. That is point number one. రెండోది, న్యాయస్థానం అంటే అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. జుడిషియరీ అన్నది చాలా ఒక సాక్రోసాంక్ట్ ప్లేస్ అన్నమాట. ఆ ఒక ప్లేస్లో ఎప్పుడు కూడా ర్యాలీలు కానీ కాంగ్రిగేషన్లు కానీ గుంపు కూడా కానీ ఎప్పుడు వాడకూడదు. దిస్ ఇస్ అగేన్స్ట్ ద ఇష్యూ. సెక్షన్ 20 యాక్ట్ ఆఫ్ ది పోలీస్ యాక్ట్ కూడా అక్కడ లోకల్ తుళ్ళూరు తర్వాత పరిసర ప్రాంతంలో అమల్లో ఉంది. సో ఇట్ షుడ్ నాట్ టు బి యూస్. మూడోది, బహుజన పరిరక్షణ కమిటీ వారు కూడా కొన్ని సోషల్ మీడియాలో మీ లోకల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వారు కూడా దేవస్థానం నుంచి న్యాయస్థానం వస్తాన్ని ఒక కౌంటర్ ర్యాలీగా ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కూడా వీఆర్ డినైడ్ ఎనీ సార్ట్ ఆఫ్ పర్మిషన్. దానికి కూడా పర్మిషన్ ఉండవు. మీరందరూ తెలుసు తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతకి మనకు ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నామని మీరందరికీ తెలుసు. వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్పుట్. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఎదురు ఇరు వర్గాలు ముఖాముఖి లాగితే తప్పకుండా దానికి శాంతి భద్రతలకి భంగం కలిగిస్తుంది కలిగిస్తారు. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ క్లియర్లీ స్టేట్స్ దట్ దే విల్ బి సమ్ కైండ్ ఆఫ్ లాన్ ఆర్డర్ ట్రబుల్. ఈ లోకల్ ఏరియాలో సిన్స్ వీ హావ్ గివెన్ హై ప్రయారిటీ టు లాన్ ఆర్డర్, వీ విల్ నాట్ బి అలౌంగ్ ఫర్ బోత్ ద పార్టీస్. అంటే జాక్ వాళ్ళకు అదేవిధంగా బహుజన పరిరక్షణ కమిటీ వాళ్ళకి ఇద్దరుకు వీఆర్ డినైయింగ్ పర్మిషన్. దయచేసి ఈ పాయింట్ క్లియర్గా అందుకు చేయాలి. మీరందుకు తెలుసు ప్రజాస్వామ్యంలో రైట్ టు డిసెంట్ అంటే పీస్ఫుల్ డెమోన్స్ట్రేషన్కి ఎప్పుడు స్పేస్ ఉంటుంది. దాని భాగంగా వీఆర్ టెల్లింగ్ వార్ విలేజెస్లో కానీ ప్రజెంట్ నడుస్తున్నటువంటి శిబిరాల్లో కానీ ప్రశాంతమైన వాతావరణంలో కీపింగ్ ది కోవిడ్ రెగ్యులేషన్స్ 100 to 150 మధ్యలో చేసుకుంటే మనకు ఎటువంటి అభ్యంతరం ఉండవు. అదే లెట్ మీ క్లారిఫై దిస్ ఆల్సో. బట్ టేకింగ్ అవుట్ ర్యాలీస్ కావాలని శాంతి భద్రతకి ఇబ్బంది కలిగించాలి భగ్నం కలిగించాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీ పెట్టడం అస్సలుగా మనం ఒప్పుకోము. లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. అట్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సింది చర్యలు ఏమేమి అది అన్నీ కూడా తీసుకున్నాము. బందోబస్తు వేసుకున్నాము, ప్రతిష్టమైన ఒక బందోబస్తు వేసుకున్నాము. యూ విల్ నాట్ స్పేర్ ఎనీబడి హూ విల్ క్రియేట్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఎవరైనా కావచ్చు, యూ విల్ నాట్ స్పేర్ బోత్ ద పార్టీస్. వీ విల్ గో యాజ్ పర్ లా. చట్ట ప్రకారం చట్టమైన ఏదైనా మనం తీసుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పడిలు చేస్తే వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా. లెట్ మీ ఆల్సో క్లారిఫై దట్. నెక్స్ట్ పాయింట్, మీరందరికీ తెలుసు ఇవన్నీ అయిన తర్వాత ఎనీబడి ఇస్ ఏబుల్ నో ఎనీబడి హూ వాంట్స్ టు కమ్ అండ్ గివ్ అ లాజికల్ ఆర్ పీస్ఫుల్ అర్జీ ఇవ్వడం కానీ యూనో ఇండియా అంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ గివ్ టు ఎనీ ఆఫ్ ది ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్. ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ వెరీ క్లియర్. రేపు అనుమతి లేదు, మనకు స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఉన్నాయి. కరోనా వ్యాధి కూడా ఇంకా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కూడా వస్తుంది అంటున్నారు. ఇవన్నీ నేపథ్యంలో యూ హావ్ డినైడ్ పర్మిషన్ టు